Hi guys, welcome to Quick Chat with Venkatesh. Rajamouli, Ramarao, Ram Charan RRR movie release avadaniki inka time undi. Kani mana Indian cricket lo budhavaram nunchi oka kotta RRR combination manam chudabothunnam. Rahul Dravid, Rohit Sharma and Rahul. Dravid as coach, Rohit as captain and KL Rahul as vice captain. So ee kotta డిస్పెన్సేషన్ ఎలా ఉండబోతుంది, కొత్త కాంబినేషన్, ఇండియన్ T20 క్రికెట్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తారు, కొత్త చాప్టర్, ఒక ఫ్రెష్ చాప్టర్కి వీళ్ళు తెరతీస్తారా అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. నాకు ఆర్ఆర్ఆర్ అంటే రౌద్రం రణం రుధిరం అని తెలిసింది. కానీ ఇక్కడ ఇండియన్ కాంటెక్స్ట్లో, ఇండియన్ టీం క్రికెట్ టీం కాంటెక్స్ట్లో అదే ఉండదు. యాక్చువల్లీ ఇక్కడ సిసిసి ఉంటుంది, అంటే కామ్ కూల్ కంపోజ్డ్ అట్మాస్ఫియర్ ఉండే అవకాశం ఉంది. అలా అంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కోపం వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు నా మీద చాలా గుర్రుగా ఉన్నారు, ఎందుకంటే మొన్న వీడియో చేశాం, వన్ డే క్యాప్టెన్సీ నుంచి కూడా విరాట్ కోహ్లీ తప్పుకుంటాడేమో అన్నట్టుగా, తప్పుకుంటే బాగుంటుందేమో అని కూడా అన్నాను నేను. దానికి డిడ్ నాట్ గో వెల్ విత్ ది ఫ్యాన్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను విరాట్ కోహ్లీ వన్ డే క్యాప్టెన్సీ గురించి నేనన్న మాట కాదు, యాక్చువల్లీ నేనే అన్నాం కాదు, ఈవెన్ అతనికి అత్యంత సన్నిహితుడు, అతనికి వెరీ వెరీ క్లోజ్ టు హిమ్ అయిన రవిశాస్త్రి కూడా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు స్పోర్ట్స్ టుడేకి, రాజ్దీప్ సర్దేశాయ్. దాంట్లో అతను అన్న మాటలు మీకు చెప్తాను ఇక్కడ. ఇట్ వాజ్ రిపోర్టెడ్ వైడ్లీ. అతను ఏమన్నా అంటే, T20 క్యాప్టెన్సీ ఎలా వదిలేసుకున్నాడో తన బ్యాటింగ్ ఫామ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ది సేమ్ మైట్ హ్యాపెన్ విత్ ది ODI. హీ మైట్ సే హీ వాంట్స్ టు ఫోకస్ జస్ట్ ఆన్ టెస్ట్ క్యాప్టెన్సీ, ఇట్ ఈస్ హిస్ మైండ్ అండ్ బాడీ దట్ విల్ మేక్ దట్ డెసిషన్ అని రవిశాస్త్రి స్వయంగా హింట్ ఇచ్చాడు. రవిశాస్త్రి కంటే విరాట్ కోహ్లీ మైండ్లో ఏముందో ఎవరికి తెలుస్తుంది. సో రవిశాస్త్రికి క్లియర్ హింట్ ఇచ్చాడు వన్ డే క్యాప్టెన్సీ కూడా వదిలేసుకుని. ఎందుకంటే వాట్ విరాట్ కోహ్లీ అండ్ హిస్ ఫ్యాన్స్ అండ్ ఎవ్రీబడి లవర్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ వాంట్స్ ఈజ్ విరాట్ కోహ్లీ టాప్ క్లాస్ బ్యాటింగ్ ఫామ్లోకి రావాలి. రావాలంటే ఏంటంటే అతను క్యాప్టెన్సీ బర్డెన్ తగ్గించుకోవాలి. క్యాప్టెన్సీ బర్డెన్ తగ్గించుకోకపోతే దట్ ఈస్ డెఫినెట్లీ ఎఫెక్టింగ్ హిస్ బ్యాటింగ్ ఆఫ్ లేట్. ఒకప్పుడు హీ యూస్ టు ఎంజాయ్ క్యాప్టెన్సీ, బట్ అది దట్ ఈస్ గెటింగ్ టూ మచ్ ఆఫ్ ఎ బర్డెన్ టు హిమ్ ఆఫ్ లేట్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ ఆ 2016 నాటి ఫామ్ అతను అందుకోవాలని చెప్పు కదా మనం అతని క్యాప్టెన్సీ నుంచి. ఎందుకంటే T20 ఫార్మాట్ అనేది చాలా చిన్న ఫార్మాట్, అక్కడ క్యాప్టెన్సీ తప్పుకుంటే పెద్దగా బర్డెన్ తగ్గదు. అంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్తో చూస్తే వన్ డేస్ నుంచి T20 తప్పుకుంటే పూర్తి బర్డెన్ తగ్గుతుంది, టెస్ట్ మ్యాచ్లో అతను కంటిన్యూ కావాలి. బట్ ఇది అతని ఓన్ డెసిషన్ అని చెప్పి రవిశాస్త్రి కూడా అనడం జరిగింది. సో వాట్ వీ వాంట్ ఈస్ అతను మళ్ళీ ఆ ఫామ్ అందుకోవాలంటే అతనికి ఆ బర్డెన్ తగ్గాలి. అతని మీద వస్తున్న క్రిటిసిజం, ఆఖరికి అతని కూతుర్ని కూడా వదిలిపెట్టకుండా అతని వారి మీద దారుణమైన వ్యాఖ్యలు చేయడం అనేది మనం చూసాం. సో క్యాప్టెన్గా ఉంటే ఇలాంటివన్నీ పడాలి, ఇలాంటివన్నీ చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. లేకపోతే క్యాప్టెన్సీ అట్లీస్ట్ వైట్ బాల్ క్రికెట్లో వదిలేస్తే హీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ బ్యాటింగ్ అండ్ వీ విల్ గెట్ కోహ్లీ ఆఫ్ 2016 వన్స్ అగైన్. అది కదా మనందరూ కోరుకునేది. అయితే ఈ కామ్నెస్ గురించి యాక్చువల్గా ఇది నేనన్న మాట కాదు, ఈవెన్ రాహులే అన్నాడు. కేఎల్ రాహుల్ అడ్రస్ డే ప్రెస్ మీట్ ఎస్టర్డే, దాంట్లో అతను ఏమన్నాడంటే వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు హ్యావ్ ధోని ద్రావిడ్ యాజ్ కోచ్ అండ్ ఆల్సో యాజ్ రాహుల్ యాజ్ రోహిత్ యాజ్ క్యాప్టెన్. రోహిత్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ కామ్నెస్ టు ద డ్రెస్సింగ్ రూమ్ అని అన్నాడు. అది రాహుల్ అన్నమాట, అంటే అది ఏదో వచ్చేసింది ఆ మాట. పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అతనికి ఇంకా నేర్చుకోవాలి. ఎందుకంటే అలా అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు తెలుగులో సామెత ఉంది, రాజుగారి చిన్న భార్య మంచిది అంటే ఏంటంటే రాజుగారి పెద్ద భార్య చెడ్డది అన్నట్టు కదా. అలాగే రోహిత్ శర్మ వస్తే డ్రెస్సింగ్ రూమ్లో బోల్డ్ అంత కామ్నెస్ వస్తుందని చెప్పి కేఎల్ రాహుల్ అంటే, విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు ఆ కామ్నెస్ లేదన్నట్టుగా ఒక ధ్వనిస్తుంది కదా ఆ సెంటెన్స్. సో హీ హ్యాస్ టు లెర్న్ హౌ టు అడ్రస్ ప్రెస్ మీట్. ఎందుకంటే ఇలాంటి అద్దాలు తీస్తారు, అలాంటి జర్నలిస్టులు ఉంటారు కదా తీస్తారు. సో అలాగా అనిపిస్తుంది, కానీ అది అతని ఉద్దేశం అది కాదు. రోహిత్ శర్మ జనరల్గా ఇజ్ ఏ మచ్ మోర్ క్వైటర్ గై కంపేర్డ్ టు విరాట్ కోహ్లీ. కామ్గా ఉంటుంది, అతను ఇంతమంది కూడా చేశాడు, క్యాప్టెన్సీ చేశాడు అన్నాడు. సో మరి ఎలా ఉండబోతుంది రోహిత్ క్యాప్టెన్సీ? ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ దగ్గర ఏదో మంత్రదండం లేదు. ఈ కొత్త కోచ్ దగ్గర కానీ కొత్త క్యాప్టెన్ దగ్గర కానీ సడన్గా ఒక డిఫరెంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, కానీ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే ఇండియా కొన్ని తప్పులు మనకు అనిపించింది, కానీ మనకు సరైన ఆల్రౌండర్స్ లేకపోవడం, బ్యాట్స్మెన్ ఎవరు బౌలింగ్ చేయకపోవడం, ఇలాంటి కొన్ని ఇబ్బందులు మనం చూసాం ఈ రీసెంట్ వరల్డ్ కప్లో కానీ అంతకు ముందు కానీ. సో అవన్నీ లోట్లు, ఎందుకంటే మనకి బోల్డ్ అంత టాలెంట్ కనిపిస్తుంది. సో మనకి
లాట్ టు చూస్ ఫ్రమ్, పెద్ద టాలెంట్ పూల్ దాంట్లోంచి మనం రైట్ కాంబినేషన్ ఇప్పటి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 11 నెలలో ఉంది T20 వరల్డ్ కప్, నెక్స్ట్ T20 వరల్డ్ కప్. సో ఆ 11 నెలల లోపల ప్రాపర్ కాంబినేషన్ తయారు చేసుకోవడానికి రోహిత్ అండ్ రాహుల్ రాహుల్ ద్రవిడ్ కలిసి ఒక మంచి టీంని తయారు చేయాలి. దానికోసం మరి రోహిత్ ఏం చేస్తారు అనేది మనం చూద్దాం. సో వీళ్ళు ఇమీడియట్గా డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్, ఎందుకంటే న్యూజిలాండ్ ఈజ్ అ టఫ్ టీమ్. T20 ఫార్మాట్లో మనకి హోమ్ అడ్వాంటేజ్ ఉండదండి. మనకి టెస్ట్ మ్యాచ్ల్లో స్పిన్ ట్రాక్స్ చేసుకుని టెస్ట్ మ్యాచ్ల్లో తర్వాత ఇదే న్యూజిలాండ్ జరిగే రెండు టెస్టుల్లో మనం 2-0 గెలుస్తామని నేను చెప్పగలను. కానీ T20 ఫార్మాట్లో ఈవెన్ ఆన్ ఇండియన్ పిచ్చెస్ మనం ఇప్పుడే చెప్పే పరిస్థితి ఉండదు. ఈవెన్ న్యూజిలాండ్ కెన్ విన్ ఈ ఫార్మాట్, అలాంటి ఫ్రీకిష్ ఫార్మాట్, ఎప్పటివరకు గెలుస్తారో తెలియదు. కానీ అది కాదు, ఈ సిరీస్తో నాకు సంబంధమే లేదు. ఈ సిరీస్ ఏమవుతుంది అనేది లీస్ట్ బాధ. మనం ఏంటంటే టీంని తయారు చేసుకోవాలి. ఈ సిరీస్ రిజల్ట్, ఈ మూడు మ్యాచ్లు మనం గెలుస్తామా, న్యూజిలాండ్ మీద రెవెన్యూ తీర్చుకుంటామా, లీస్ట్ బాధర్ ఒకటి. మనకి టీం ప్రాపర్గా సెట్ అవుతుందా, మనకి మంచి ఫినిషర్స్ దొరుకుతారా, హార్దిక్ పాండ్యా ప్లేస్లో వెంకటేష్ అయ్యర్ లాంటి వాళ్ళు అతనికి అవకాశం ఇస్తే అతను దాన్ని ఆ రోల్ ఫిల్ చేయగలుగుతాడా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ చూడాలి. శ్రేయస్ అయ్యర్ మళ్ళీ తన ఇంజరీకి ముందున్న ఫామ్ అందుకోగలుగుతాడా. సూర్యకుమార్ యాదవ్ హ్యాస్ షోన్ లాట్ ఆఫ్ ప్రామిస్, ఇనీషియల్గా కూడా సక్సెస్ అయ్యాడు, అదే కంటిన్యూ చేస్తాడు, ఇలాంటివన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఐఎమ్ నాట్ బదర్డ్ అబౌట్ అదర్ థింగ్స్. సో రోహిత్ శర్మ లీడర్షిప్ ఎలా ఉండబోతుంది? రోహిత్ శర్మ కొత్త ఏం కాదు, మనం లెట్ అస్ నాట్ టాక్ అబౌట్ ఐపీఎల్ పర్ఫార్మెన్సెస్. ఇండియా టీమ్కి క్యాప్టెన్గా T20స్లో అతను ఇప్పటివరకు 19 మ్యాచ్ల్లో క్యాప్టెన్గా ఉంటే 15 మ్యాచ్లు గెలిచాడు, 4 మాత్రం ఓడిపోయాడు. ఇదహాస్ ట్రోఫీ కూడా గెలిచాడు. సో శాంపుల్ సైజ్ చిన్నదైనా మంచి రిజల్ట్ ఉంది అతనికి. అలాగే వన్ డేస్లో కూడా 10 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచాడు. ఏషియా కప్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ యూఏలో జరిగిన ఏషియా కప్లో కూడా మనకి టైటిల్ గెలిచిపెట్టాడు. సో ఫార్ సో గుడ్. శాంపుల్ సైజ్ ఇస్ టూ స్మాల్ టు మేక్ ఏ ప్రాపర్ అసెస్మెంట్, బట్ హీ హాజ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ లీడర్ బియాండ్ డౌట్. సో అతను లీడర్షిప్లో బాగుంటుంది, డెఫినెట్గా బెటర్ లీడర్షిప్ ఇస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రోహిత్ శర్మకి విరాట్ కోహ్లీకి ఉన్న ఒక ప్రధానమైన డిఫరెన్స్, ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే రోహిత్ శర్మకి ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలుసు, విరాట్ కోహ్లీకి తెలియదు. విరాట్ కోహ్లీ టీంలోకి అట్టహాసంగా వన్ డే U19 క్యాప్టెన్గా టీంలోకి వచ్చాడు, విన్నింగ్ క్యాప్టెన్గా వచ్చిన తర్వాత కొన్నిసార్లు అతను కూడా డ్రాప్ చేశాడు, ఇమీడియట్గా టీంలో సెటిల్ అయిపోయి కంటిన్యూస్ రన్ అతనికి ఉంది. రోహిత్ శర్మకి అలా లేదు. అతను 2007 నుంచి ఆడుతున్నా సరే అతనికి చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాడు. టెస్ట్ టీంలో బ్రేక్ ఇన్ అవ్వడానికి చాలా టైం పట్టింది, అయినా కూడా రెగ్యులర్ కాలేకపోయాడు. టిల్ రీసెంట్లీ వాజ్ నాట్ రెగ్యులర్ ది టెస్ట్ టీమ్. అలాగే అతనికి ఈవెన్ 2011 మనం గెలిచిన వన్ డే వరల్డ్ కప్లో కూడా ఆ టీంలో కూడా అతనికి ప్లేస్ లభించదు. సో చాలా డిసప్పాయింట్మెంట్స్ చూశాడు, నాట్ లైక్ విరాట్ కోహ్లీ, చాలా డక్కమొక్కిలు తిన్నాడు. అందుకని హీ కెన్ అండర్స్టాండ్ ది సైకీ ఆఫ్ కొత్త ప్లేయర్స్ ఫెయిల్యూర్స్ని అతను అర్థం చేసుకోగలడు. విరాట్ కోహ్లీ అర్థం చేసుకోలేడు. విరాట్ కోహ్లీ అంటే తన లెవెల్లో ఆలోచిస్తాడు, కానీ రోహిత్ శర్మ వాళ్ళతో ఒక ఎంపతి ఉంటుంది. ఏంటంటే హీ హాజ్ సీన్ ఆల్ దోస్ థింగ్స్, ఫెయిల్యూర్స్ అనేవి అతను చూశాడు. ఈ కొత్త ప్లేయర్స్ ఫెయిల్యూర్స్ని అర్థం చేసుకుని వాళ్ళకి భుజం తట్టి ఇట్ హ్యాపెండ్ విత్ మీ ఆల్సో అని చెప్పగల ఒక ఎంపతి అతని దగ్గర ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అనేది అతను డిఫరెంట్గా ఉంటాడు. విరాట్ కోహ్లీ ఆ ఫెయిల్యూర్స్ని సహించలేని ఒక పద్ధతి ఉందని చెప్పి కొంతమంది అంటారు, ఎందుకంటే అతనికి ఎప్పుడు సక్సెస్ చూశారు కానీ ఫెయిల్యూర్స్ అతనికి ఎదురవ్వలేదు కెరియర్లో, తన కెరియర్. ఆ కెరియర్ విషయంలో రోహిత్ శర్మ విల్ బి డిఫరెంట్ మ్యాన్ ఇన్ హ్యాండ్లింగ్ ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ విషయంలో అతను వాళ్ళకి డిఫరెంట్గా వాళ్ళని మెంటరింగ్ చేస్తాడని మనకు అనిపిస్తుంది. అంతకంటే పెద్ద చేంజ్ ఏం పెద్దగా ఉండదు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, ఎనీ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్. టీమ్ బాగుంటేనే క్యాప్టెన్ గెలిపిస్తాడు. ఆస్ట్రేలియాకి వరుసగా క్యాప్టెన్స్ గెలుస్తూనే వచ్చింది ఒక పీరియడ్. అలాగే క్లైవ్ లాడ్ తర్వాత వివ్ రిచర్డ్స్ వచ్చిన 70s 80s, తర్వాత రిచర్డ్స్ అని వచ్చిన వెస్టిండీస్ గెలుస్తున్నాం, వాళ్ళు టీం బాగున్నతో. టీం ఎప్పుడైతే టీం వీక్ అయిందో క్యాప్టెన్స్, మంచి క్యాప్టెన్స్ వచ్చినా ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి మనం చూసాం. అది బేసికలీ టీమ్ హ్యాస్ టు బి గుడ్. ఆ మంచి టీం కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ ముందున్నది ఏంటంటే, ఏదైతే స్లాట్స్లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కోసం వెతకాలి, ఇలాంటివన్నీ మనకి ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసుకోవడానికి గోల్డ్ అంత టాలెంట్ పూల్ ఉంది. రైట్ మ్యాన్ని రైట్ స్లాట్లో పిక్ చేయడం, అదే వీళ్ళు చేయాల్సింది. ఇక రాహుల్ ద్రావిడ్ ఏం చేయబోతాడు? రాహుల్ ద్రావిడ్కి అన్ని క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఈవెన్ రవిశాస్త్రి కూడా అదే చెప్పాడు, ఎందుకంటే హ్యాండ్స్ ఆన్, అతను ఆల్రెడీ జూనియర్ లెవెల్లో కోచింగ్ ఇస్తున్నాడు. అతను కోచింగ్ అనేది
ಬಾಯ ಹಾಕ ಕೇಳಿದ್ರೆ ಚಾಲಾ ಈಸಿ ಥಿಂಗ್ ರುಟೀನ್ ದಟ್ ಹಿ ಹ್ಯಾಸ್ ಬಿನ್ ಡೂಯಿಂಗ್ ಇಟ್ ಫಾರ್ ಸೆವರಲ್ ಇಯರ್ಸ್ ಆ್ಯಂಡ್ ಟೆಕ್ನಿಕ್ ವಿಷಯಂಲೋ కానీ స్టేచర్ విషయంలో కానీ అండ్ జెంటిల్మెన్ టు ద కోర్ అన్ని అర్హతలు ఉన్నాయి అతనికి కానీ ఒక్కటే ఏంటంటే హీ షుడ్ నాట్ బి ఎ పర్ఫెక్షనిస్ట్ ఒక జోగ్గాని చెప్పాడు మన బీసీసీఐ ప్రెసిడెంట్ అండ్ హిస్ బడీ సౌరవ్ గంగులీ ఏం చెప్పాడంటే మొన్న దుబాయ్లో ఒక మీటింగ్లో సరదాగా మాట్లాడుతూ నాకు రాహుల్ ద్రావిడ్ కొడుకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు అతను మా దగ్గర నుంచి మీరు తీసుకోండి ఎక్కడైనా వేరే జాబ్ ఇవ్వండి అతనికి అని చెప్పాడని చెప్పి అన్నాడు కేవలం జోక్ కావచ్చు సో అది పరిస్థితి అలాంటి పర్ఫెక్షనిస్ట్గా ఉండకూడదు స్ట్రిక్ట్గా ఉండకూడదు ప్లేయర్స్తో జూనియర్ లెవెల్లో అది ఓకే కానీ సీనియర్ లెవెల్లో ఈ సూపర్ స్టార్స్తో ఆ స్ట్రిక్ట్నెస్ ఉండకూడదు కొన్ని విషయాలు చూసి చూడటం పోవాలి ఆ విషయంలో రవిశాస్త్రి వాజ్ వెరీ వెరీ ప్రాక్టికల్ సో అది తెలుసుకోవాలి బికాస్ రాహుల్ ద్రావిడ్ తెలియదనేం కాదు సో అతను ఒక బొమ్మరిల్ ఫాదర్లా ఉన్నాడని చెప్పి వాళ్ళ కొడుకు అన్నట్టుగా మనకి బొమ్మరిల్ ఫాదర్లాగా బొమ్మరిల్ కోచ్ లాగా ఉండకూడదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా చూసి చూడటం పోవాలి కొన్నిసార్లు టఫ్గా ఉండాల్సిందో టఫ్గా ఉండాలి కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ప్లేయర్స్ విషయంలో ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు సో ఒక పర్ఫెక్షనిస్ట్గా ఉండకూడదు బట్ రాహుల్ ద్రావిడ్ నోస్ ఆల్ దీస్ థింగ్స్ హీ వాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ ఫర్ 15 ఇయర్స్ సో ప్లేయర్స్తో ఎలా డీల్ చేయాలి కోచ్ అనే విషయంలో అతనికి సంపూర్ణమైన అవగాహన ఉంటుంది ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ క్రికెటింగ్ నాలెడ్జ్తో పాటు ఈ మేనేజ్మెంట్ విషయంలో కూడా అతనికి సంపూర్ణమైన నాలెడ్జ్ ఉంటుంది సో అతని స్టైల్ డెఫినెట్గా సీనియర్ టీమ్తో డీల్ చేసినప్పుడు మార్చుకుంటాడన్నలో నాకైతే సందేహం లేదు లెట్ అస్ హోప్ దట్ హ్యాపెన్స్ లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఇంకా కేఎల్ రాహుల్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ ఆఫ్ కోర్స్ ముఖ్యంగా మామూలుగా థింక్ ట్యాంక్ అంటాం కదా మనం క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ కోచ్ కలిసి టీమ్ని డిసైడ్ చేయడం అన్నీ ఉంటుంది అది ముఖ్యంగా దట్ హ్యాపెన్స్ ఆన్ ఎవే టూర్స్ హోమ్ టూర్స్లో సెలెక్టర్సే మరి 11 కూడా వాళ్ళ రోలే ఉంటుంది చాలా వరకు సో వైస్ క్యాప్టెన్ అంత ఇంపార్టెంట్ రోల్ ఏమి ఉండదు బట్ అతన్ని గ్రూమ్ చేస్తున్నారా నెక్స్ట్ క్యాప్టెన్గా పనికొస్తాడంటే మన ఛానల్ వ్యూవర్స్లో చాలామంది కామెంట్స్ పెడుతుంటారు అతను క్యాప్టెన్ చేస్తే క్యాప్టెన్గా అతను చాలా బిగుసుకుపోతాడు ఫ్రీ ఫ్లోయింగ్ ఆడని అంటారు దాంట్లో కొంత నిజం కూడా ఉన్నది క్యాప్టెన్ కంటే కూడా ప్లేయర్గా ఉంటేనే అతను బాగా ఆడతాడు అది ఇంకా అతను కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో కూడా నాకు డౌట్ ఉన్నాయి అతను మీడియాని అడ్రస్ చేసినా కూడా క్లారిటీ ఆఫ్ థాట్ కనబడదు అలాగే అతను ప్లేయర్స్తో చాలా ఓపెన్గా మాట్లాడుతున్నట్టు కూడా మనం కింగ్స్ ఎలెవన్ లీడ్ చేసినప్పుడు చూడలేదు అంటే అతను అంత ఓకల్గా అంత ఎక్స్ప్రెసివ్గా మనకు కనబడు కొంచెం మైల్డ్గా ఇంట్రోవర్టెడ్గా అనిపిస్తాడు సో క్యాప్టెన్గా ఎంతవరకు అతను పనికొస్తాడు ఇంకా మనకు చాలా టైం ఉంది వీ కెన్ డిసైడ్ అబౌట్ ది ఫ్యూచర్ క్యాప్టెన్ అది రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ అనేది ఆ విషయంలో మనం ఒక నిర్ధారణకు రావడానికి ఇంకా చాలా టైం ఉంది ప్రస్తుతానికైతే రాహుల్ ఇస్ ద రైట్ మ్యాన్ ఎందుకంటే అతను ఆ పికింగ్ ఆర్డర్లో అతను ఉన్నాడు ముందు ఉన్నాడు ఎందుకంటే రాహుల్ మనకి టీంలో ఒక రెగ్యులర్ ప్లేస్ ఉన్నది అతనికి తర్వాత హీ హాస్ బిన్ డూయింగ్ రియలీ వెల్ సో హీ డిజర్వ్స్ టు బి ది వైస్ క్యాప్టెన్ బట్ ఫ్యూచర్లో అతనే రోహిత్ స్థానంలో వైట్ బాల్ క్యాప్టెన్ అవుతాడా అన్న విషయంలో స్టిల్ ది జ్యూరీ ఈజ్ అవుట్ సో అది అబౌట్ దిస్ 3 ప్లేయర్స్ ఏం చేయబోతున్నారు ఏంటి అనేది ఈ ఆర్ఆర్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఒక ఫ్రెష్ చాప్టర్ అయితే స్టార్ట్ అవుతుంది సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మిరకల్స్ వీళ్ళ నుంచి అదే రకంగా ఉంటుంది కొత్త ప్లేయర్స్ వచ్చారు టీం చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది డిఫరెంట్గా కనిపిస్తుంది ముఖ్యంగా బౌలింగ్ అటాక్ చాలా కొత్తగా కనిపిస్తుంది ఫ్రెష్నెస్ ఉంటుంది డెఫినెట్గా ఈ సిరీస్లో కానీ ఈ సిరీస్ ఫలితం అనేది ఇంపార్టెంట్ కాదు మళ్ళీ చెప్తున్నా మనం ప్రాపర్ టీమ్ని ప్రాపర్ స్లాట్స్లో ప్రాపర్ ప్లేస్ని ఆ రోల్ క్లారిటీ అనేది తెలుసుకోవాలి ఎవరి రోల్ ఏంటనేది మనం ఇప్పటి నుంచి కూడా క్లియారిటీ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో లెట్ అస్ హోప్ ఈ కొత్త చాప్టర్లో అవన్నీ జరుగుతాయి అని మనం ఆశిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ క్రికెట్